అందరికీ నమస్కారం ఈ రోజు వీడియోలో కార్తీక మాసంలో వినవలసిన కార్తీక పురాణం ఇరవై ఐదవ అధ్యాయం ఏంటనేదైతే తెలుసుకుందాము పృథువు అడుగుతున్నాడు నారద నీచే అత్యద్భుతంగా చెప్పబడిన తులసీ మహాత్యాన్ని విని ధన్యుడినైనాను అదేవిధంగా కార్తీక వ్రతాచరణ ఫలితాలను కూడా ఎంతో చక్కగా చెప్పావు అయితే గతంలో ఈ వ్రతం ఎవరెవరి చేత ఎలా ఆచరించబడిందో కూడా విస్తారంగా తెలియజే అని కోరగనగా నారదుడిలా వినిపించసాగాడు చాలా కాలం పూర్వం సహాయ పర్వత భూమిని కరవీరం అనే ఊరుండేది ఆ ఊళ్ళో ధర్మవేత్త నిరంతర హరిపూజ శక్తుడు నిత్య ద్వాదశాక్షారి జపవ్రతుడు అతిథి సేవాపరాయణుడైన ధర్మతుడనే బ్రాహ్మణుడు ఉండేవాడు ఒకనొక కార్తీక మాసంలో ఆ విప్రుడు విష్ణు జాగరణ చేయదలిసిన వాడే తెల్లవారుజామునే లేచి పూజోపకరణాలను సమకూర్చుకొని విష్ణాలయానికి బయలుదేరాడు ఆ దారిలో వంకరలు తిరిగి ఘోర దుష్టులు పాటిస్తున్న నాలుక ఎర్రటి కళ్ళు దలసరిపాటి పెదాలు మాంసాహారి రీతిమైన శరీరం గలది పందివలు గర్జిస్తున్నది అయిన ఒక దిగాంబరి రాక్షసి తారసపడింది దానిని చూసి భీతి చెందిన బ్రాహ్మణుడు హరిస్మరణ చేస్తూనే ఉదకాలతో సహా తన వద్దగల పూజా ద్రవ్యాలతో సహా దానిని కొట్టాడు హరిస్మరణతో తులసి భరతమైన జలతాండనం చేయడం వల్ల ఆ నీళ్లు సోకగానే దాని పాపాలన్నీ పటాపంచులైపోతాయి తద్వారా ఏర్పడిన జ్ఞానం వల్ల కలహ అనబడే ఆ రాక్షసి ఆ బ్రాహ్మణుని సాష్టాంగ ప్రణామిల్లి తన పూర్వజన్మ కర్మ విపాకాన్ని ఎలా విన్నవించసాగింది కలహ చెబుతుంది పుణ్యమూర్తివైన ఓ బ్రాహ్మణుడా పూర్వంలో నేను సౌరాష్ట్ర దేశమందులి భిక్షుడనే బ్రాహ్మణుని భార్యను అప్పుడు మికిలి కఠినరాలనై ఉంటూ కలహ అనే పేరుతో పిలవబడేదానిని నేను నాడు నా భర్త ఆజ్ఞను పాటించి ఎరగను ఆయన ఆలకించే ఆలకించేదానిని కాను నేనలా కలహాకారినై అహంకరించి ఉండడం వల్ల కొన్నాళ్ళకి నాదుని మనసు విరిగి మరలా మనువాడాలనే కోరికతో ఉండేవాడు అతనుకు నేను సుఖపెట్టలేకపోయినా మారుమనువును చేసుకోవాలని ఆయన కోరికను గుర్తించి భరించలేక విషం తాగి చనిపోయాను యమదోతలు నన్ను తీసుకుని వెళ్ళి యముడు ముందు నిలబెట్టారు యముడు చిత్రగుప్తుడిని చూసి చిత్రగుప్త దీని కర్మకాండల్ని తెలియజేయి శుభమైనా అశుభమైనా సరే కర్మఫలాన్ని అనుభవించాల్సిందే అన్నాడు అందుమీద చిత్రగుప్తుడు ఓ ధర్మరాజా ఇది ఒక మంచి పని కూడా చేయలేదు తాను షడ్రసోప్తకంగా భోజనం చేసి తరువాత కూడా భర్తకు అన్నం పెట్టేది కాదు అందువల్ల మేక జన్మ ఎత్తి బాధిష్టియోగుగాక నిత్యము భర్తతో కలహాయించి అతను మనసును బాధ కలిగించినందుకు గాను పందియోనిని పురుగు అయి పుట్టుగాక వండిన వంటను తానొక్కతే తిన పాపానికి గాను పిల్లియోనిని పుట్టి తన పిల్లను తానే తినుగాక భర్త ద్వేషిని అయి ఆత్మహత్య చేసుకున్నందుకు వలన అత్యంత నిందితమైన ప్రేత శరీరాన్ని పొందునుగాక ఇది రూపము పొంది కొన్నాళ్ళు నిర్జల స్థానంలో ఉండి అనంతరం యోనిత్రయాన జన్మించి అప్పటికైనా సత్కర్యంలోను ఆచరించుగాక అని తీర్మానించాడు అది మొదలుగా ఓ ధర్మదత్త నేను ఐదు వందల సంవత్సరాల పాటు ఈ ప్రేత శరీరం ధరించి ఆకల దుప్పలతో అల్లాడుతూ అలనాటి నా పాపాలకై దుఃఖిస్తున్నాను అనంతరం కృష్ణ సరస్వతి సంగమ స్థానమైన దక్షిణ దేశానికి రాగా అక్కడ శివగణాలు నన్ను కొట్టగా ఇలా వచ్చాను పరమ పావనమైన తులసి జలలతో నీవు తాండించడం వలన ఈ పాటి పూర్వస్మృతి కలిగింది పుణ్యతేజస్సువైన నీ దర్శనం లభించింది కాబట్టి కలంకర హితుడువైన బాసురుడా ఈ ప్రేత శరీరం నుంచి దీని తుదుపరి ఎత్తువలసిన ఏనులలో జన్మత్రయం నుంచి నాకెలా ముక్తి లభిస్తుందో చెప్పి రక్షించు అని ప్రాధాయపడింది కలహ చెప్పిందంతా విని కలతల పడిన మనస్సుతో కలవాడైన ఈ విప్రుడు సుధీర సమయం యోచించి యోచించి దుఃఖభార హృదయుడై ఇలా చెప్పసాగాడు ధర్మదత్తుడు చెబుతున్నాడు ఓ కలహ తీర్థాలు దానాలు వ్రతాలు చేయడం వల్ల పాపాలు నశించిపోతాయి కానీ నీ ప్రేత శరీరం వలన వాటిని ఆచరించేందుకు నీకు అధికారం లేదు అదీ కాక మూడు ఏనులలో మూడు జన్మలలో అనుభవించవలసిన కర్మ పరిపాపాకం స్వల్పం పుణ్యాలతో తీరదు అందువలన నేను పుట్టి బుద్ధిరిగిన నాటి నుండి ఆచరిస్తూ ఉన్న కార్తీక వ్రత పుణ్యంలో సగభాగాన్ని నీకు ధారపోస్తాను తద్వారా నీవు తరించిన ముక్తిని పొందు ఈ విధంగా చెప్పి ద్వాదక్షారారి మంత్రయుక్తంగా తులసీదాయాలతో ఆమెను అభిషేకించి కార్తీక వ్రత పుణ్యాన్ని దారపోశాడు ఉత్తర రక్షంలోనే కలహ ప్రేత శరీరాన్ని విడిచి దివ్యరూపినే అగ్నిశ వలె లక్ష్మీ కలతో ప్రకాశించింది అమితానందంతో ఆమె ధర్మదత్తునికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఉండగానే విష్ణు స్వరూపులైన పారిశిధులు ఆకాశం నుంచి విమానంతో సహా వచ్చారు వారిలోని పుణ్యశీల సుశీల అనే ద్వారపాలికల చేత కలహ విమాన ఆందిశునిగా చేయబడి అపరోగానాల చేత సేవించబడి సాగింది ఆ విమానాన్ని చూస్తూనే అందులోని విష్ణుగణాలు సాష్టంగా పడ్డ ధర్మాత్ముడు సుశీల పుణ్యసేనలిద్దరూ అతనిని లేవదీసి సంతోషం కలిగించే విధంగా ఇలా చెప్పసాగారు ఓ విష్ణుభక్త దీనెలయందు దయాబుద్ధి గలవాడువు ధర్మవిధుడువు విష్ణుభక్తుడు అయిన నీవు అత్యంత యోగుడువు లోకాయతరమైన కార్తీక వ్రత పుణ్యాన్ని ఒక దీనురాల కోసం త్యాగం చేయడం వలన నీ యొక్క నూరు జన్మలలోని పాపాలు యావత్ సర్వనాశనమైపోయాయి ఈమె పూర్వ సంచిమంతా నీచే చేయబడిన స్నానఫలం వల్ల తొలగిపోయింది విష్ణు జాగరణ ఫలంగా విమానం తేబడింది నీవామికి అర్పించిన దీపాదాన పుణ్యం వలన తేజోరూపాన్ని తులసి పూజదాలను వలన విష్ణు సాన్నిధ్యాన్ని ఆమె పొందబోతుంది ఓ పవిత్ర చరిత్రుడ మానవులు మాధవ సేవ వలన కలగని మనోవాంఛితం అంటూ ఏదీ లేదు విష్ణుధ్యాన తత్పురుడువైన నీవు ఇద్దరు భార్యలతోని కలిసి అనేక వేల సంవత్సరాల పాటు విష్ణు సాన్నిధ్యంలోనే వినోదించగలవు విష్ణుదూతలు చెబుతున్నారు ఓ ధర్మదత్తుడ వైకుంఠంలోని నీ పుణ్యఫలాలను భావనంతరం తిరిగి భూలోకంలో సూర్యవంశంలో దశరథుడనే మహారాజుగా పుడతావు నీ భార్యలిద్దరూ ఆ జన్మలో కూడా నీకు భార్యలు అవుతారు ఇప్పుడు నీచే పుణ్యాభిశక్తి అయిన ఈ కలహాయే నీకు ఆ జన్మలో మూడవ భారీగా పరిణమిస్తుంది దివ్య అయిన భూమిని అవతరించనున్న విష్ణువు ఆ పుట్టికలోని కుమారుడిగా జన్మిస్తాడు ఓ దాత్రి సురువరేణ్య విష్ణువుకు అత్యంత ప్రీతికరమైన ఈ కార్తీక వ్రతంలో సమానమైన యజ్ఞయాదుగులు గాని దాన తీర్థాలు గాని లేవని తెలుసుకో అంతటి మహోత్ష్టమైనది నీచే ఆచరించబడినదైన ఈ కార్తీక వ్రతంలో కేవలం సగభావు పుణ్యానికి నీ శ్రీ విష్ణులోకాన్ని పొందుతూ ఉంది ఆమెను ఉద్ధరించాలనే నీ సంకల్పం నెరవేరింది గనుక నీవు దిగులు వదలవయ్యా అన్నారు విష్ణుదోతలు ఇదండి ఈరోజు రోజుటి కార్తీక మాసంలో వినవలసిన కార్తీక పురాణం ఇరవై ఐదవ అధ్యాయం రేపు ఉదయం ఐదు గంటలకి ఇరవై ఆరువో అధ్యాయం ఏంటనేదైతే అయితే తెలుసుకుందాము